యూట్యూబ్లో ఆర్ ట్రైలర్ రికార్డ్ టాలీవుడ్ దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరగెక్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లో కలిసి నడుస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం చిత్ర ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్ తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్కి అద్భుతమైన స్పందన వస్తుంది ఇక యూట్యూబ్లో అయితే త్రిబుల్ ఆర్ ట్రైలర్ రికార్డుల సృష్టిస్తుంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ ఇరవై నాలుగు గంటల్లో అన్ని భాషల్లో కలిపి ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ టూ మిలియన్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ లైక్లతో రికార్డ్ బ్రేక్ చేసింది ఇక తెలుగు విషయానికి వస్తే ట్రైలర్కు ట్వంటీ వన్ మిలియన్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ వ్యూస్ రాగా వన్ మిలియన్ టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ లైక్స్ వచ్చాయి ఇక హిందీలో ట్వంటీ త్రీ మిలియన్ వ్యూస్ ఎయిట్ నాట్ ఫైవ్ థౌసండ్ లైక్స్ వచ్చాయి ఇక తమిళంలో త్రీ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ టూ నాట్ సిక్స్ థౌసండ్ లైక్స్ వచ్చాయి కన్నడలో ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ అలాగే వన్ నాట్ ఎయిట్ థౌసండ్ లైక్స్ వచ్చాయి ఇక మలయాళంలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ వన్ ఎయిటీ థౌజండ్ లైక్స్ వచ్చాయి ఇంకా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కుమరం భీమ్గా నటిస్తున్నాడు ఈ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ల సరసన అలియాభట్ ఒలివియా మెరీస్ నటించారు వీరితో పాటు అజయ్ దేవగన్ సముద్రకని శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు డివి విధానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తుండగా కీరవాణి స్వరాలు సమకూర్చారు తాజా సమాచారం ప్రకారం సినిమాకు యుఏ సర్టిఫికేట్ లభించింది సినిమా నిడివి దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు నిడివి ఉందట సంక్రాంతి కానుకగా జనవరి ఏడున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి